అందరికీ నమస్కారం అండి. లంబోదరుడి గురించినటువంటి కొన్ని విషయాలని మన యొక్క యూట్యూబ్లో చూసినటువంటి వ్యక్తులు కానివ్వండి, మన ఆత్మీయులందరూ కూడా, మన సన్నిహితులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఏ రాసుల వారు వినాయక చవితి రోజున ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి, ఏ రాశి వారికి ఎలా పూజ చేస్తే చాలా మంచిది అన్న విషయాన్ని అడుగుతున్నారు. ఏ రాశుల వారు ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి, ఏ రాశుల వారికి ఏ విధంగా పూజ చేస్తే ఆ రాశి వారికి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని చాలామంది అడిగారు. ముఖ్యంగా వినాయక చవితి 25 ఆగస్టు 2017 శుక్రవారం రోజున జరుగుతున్నాం మనం, ఆ రోజునే జరుపుకోవాలి. అనగా ముఖ్యంగా 25/8/2017 శుక్రవారం రోజు జరుపుకున్నటువంటి వినాయక చవితి విషయం గురించి మీకు ఒక రకమైనటువంటి విషయాలు చెప్తాను. ముఖ్యంగా వినాయక చవితి అనేది గణాలకి అధిపతి, అంటే మనం చేయబోయేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా అధిపతి గణపతి. ఆ గణపతి యొక్క స్మరణ ఆ రోజు చేసుకున్నట్టయితే ఒక రకమైనటువంటి మన మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి రుగ్మతలు ఇవన్నీ కూడా దూరమయ్యి ప్రశాంతము, అనుకున్నటువంటి పనులు కూడా సమయానుకూలంగా అవ్వడానికి ఆ లంబోదరుడు మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేటువంటి విధానమే వినాయక చవితి. వినాయక చవితి వల్ల పరోక్షంగా సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి ఉంటుంది. అనగా ఈ శ్రావణ మాసంలో అనేక రకమైనటువంటి కొత్త విత్తన ధాన్యాలు బయటకు వస్తాయి, కొత్త ఆకుకూరలు కూడా చాలా చిగురిస్తాయి. ఇటువంటి ఈ అనేక రకాల ఆకుకూరల సంయోజనానికి కూడినటువంటి పదార్థాలు మనం తినడం వల్ల, అటువంటి పత్రాలని లంబోదరుడికి సమర్పించడం వల్ల అనేక రకాలైనటువంటి ఆయుర్వేద సంబంధమైన వాయువులు మనకు ప్రసరింపజేసి, ఏవైతే ఆకుకూరల్ని ఆ రోజు మనము ఎక్కువగా తిన్నందువల్ల ఆ యొక్క శరీరకంలో ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి వేసవికాల చలికాల సంబంధమైనటువంటి రుగ్మతలన్నీ కూడా పారద్రోలి శుభమైనటువంటి ఆరోగ్యం కలుగుతున్న విషయాల్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా అందులో స్పష్టంగా చెప్పబడుతోంది. అంటే మొక్కజొన్నలు, పాలకూర, తోటకూర ఇటువంటి అనేక రకాల ఆకుకూరల్ని కలిపి మనము కలబందం అంటారు. అంటే ఆ కలబందం, ఈ కలబందం అనగా అన్ని రకాల ఆకుకూరల్ని కలిపి ఒక కూరగా తయారు చేసి అటువంటి కూరను మనం తినడం వల్ల అనేక రకాలైనటువంటి లోపల ఉండేటువంటి అజీర్తి మరియు వికార సంబంధమైనటువంటి అనారోగ్యాలు దూరమవడే కాకుండా మంచి అనుకూలవంతమైన ఆరోగ్యం పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త రుచుల్ని కూడా మనం చూడడానికి అవకాశం కూడా కలిగేదే ఒక పరోక్షంగా సైంటిఫిక్ రీజన్గా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి రోజున లంబోదరుడికి అనేక రకాల పదార్థాలని మనం స్వామివారికి నివేదన చేస్తుంటాం. చెరుకు ముక్కలు, బెల్లము, అరటిపళ్ళు, జామకాయలు ఇవన్నీ కూడా ఒక్కొక్క రకమైనటువంటి పదార్థం, ఒక్కొక్క పండు ఒక రోగాన్ని నాశనం చేస్తోంది. ఒక అరటిపండు తీసుకుంటే మలబద్ధకాన్ని నాశనం చేస్తుంది, ఒక జామకాయ తీసుకుంటే శరీరంలో అజీర్ణ సంబంధ వ్యాధిని నిరోధింపజేస్తోంది, ఒక దాడిమి ఫలం అంటే ఒక దానిమ్మ పండు తీసుకుంటే శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని, రక్త సంబంధమైనటువంటి వ్యాధుల్ని దూరం చేస్తోంది. అలాగే వెలక్కాయ లోపలైనటువంటి జీర్ణ సంబంధ ప్రక్రియని చాలా ఉత్తేజం చేస్తోంది, మంచి ఆకలి పుట్టిస్తోంది, దానివల్ల మంచి బుద్ధి వికసిస్తోంది. ఆకలి అయిన తర్వాత కడుపునిండా భోంచేయన తపన ఉంటుంది, భోజనం కడుపునిండా చేసిన వాడికి బుద్ధి ఎక్కువగా వికసించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా పరోక్షమైనటువంటి స్థితి ఈ యొక్క వినాయక చవితి రోజున చాలా ఎక్కువ కనపడుతుంది. దానివల్లనే మనము ఈ లంబోదరుడి పూజ చేసుకునేటువంటి అవకాశము, ఆ రోజున పిల్లలకి ఈ పదార్థాలన్నీ కలిపి వాళ్ళకి పెట్టడం వల్ల ఒక కొత్త రకమైనటువంటి రుచిని వాళ్ళకి చూపించడం, ఆకుకూరల మీద ఆ పిల్లలకి ఒక మంచి భావన కలిగించి ఆ రుచిని వాళ్ళకి అందిస్తే తప్పకుండా పిల్లల్లో ఈ ఆకుకూరల్ని ఎక్కువగా తినాలి అనేటువంటి తత్వము ఎక్కువగా పెంచే అవకాశం ఈ యొక్క సైంటిఫిక్ రీజన్గా చెప్పబడింది. అలాగే ఈ యొక్క వినాయకుడి పూజని ఎలా చేయాలి, అంటే ఏ విధంగా చేయాలి అనేటువంటి చాలామంది సంశయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లంబోదరుడి విగ్రహాన్ని మట్టి విగ్రహమే మీరు పూజించడం చాలా మంచిదండి. పర్యావరణాన్ని ముందుగా కాపాడే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి రంగులతో తయారు చేసినటువంటి ఈ యొక్క పెద్ద పెద్ద గణపతులన్నింటినీ కూడా మన పర్యావరణానికి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మట్టి గణపతిని మాత్రమే పూజించే ప్రయత్నం చేయండి. ముందుగా మన ఇంటికి ఒక మట్టి గణపతిని తీసుకొచ్చేసి ఆ మట్టి గణపతిని ఒక మండపం తయారు చేసి ఉన్నత ఆశ్రమం పైన స్వామివారిని ఆహ్వానం చేసి, ఈ ఆవాహనం అయిపోయిన తర్వాత మనం గౌరీ గణపతిని చేసుకోవాలి. ఒక పసుపుతో గౌరీ గణపతిని చేసుకొని ముందుగా గౌరీ గణపతిని ముందు పూజించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ గణపతిని పెట్టుకున్నాం కదా, మళ్ళీ గౌరీ గణపతి ఎందుకంటే
ఏ సంకల్పానుసారం రీత్యా స్వామి నాకున్నటువంటి యొక్క మానసికమైనటువంటి ఇబ్బందులు లేదా శారీరక ఇబ్బందులు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు పిల్లలు కలగటం లేదు విద్యలో ఆటంకాలు ఉన్నాయి అనుకుని చెప్పేటువంటి ప్రక్రియకు ముందుగా మన గౌరీ గణపతికి నివేదన చేసుకుంటూ నిత్య గణపతి ఆయన మన ఇంట్లో ఏ కార్యక్రమం చేసుకున్నా నిత్య గణపతిగా గౌరీ గణపతిని కొలుస్తున్నాం కాబట్టి ఈ ఆచారాలు ఉంది కాబట్టి ముఖ్యంగా మన గౌరీ గణపతిని మన ఆయన పూజించుకొని ఆయన సంకల్పాన్ని చెప్పుకొని తద్వారా సంవత్సరానికి ఒక మారు వచ్చేటువంటి ఈ యొక్క ముఖ్య గణపతిని అనగా నవరాత్రులు కానీ మూడు రాత్రులు కానీ నిర్వహించుకునేటువంటి ఈ యొక్క గణపతిని లంబోదరుడిని ప్రత్యేక పూజ ఆ చేసుకున్నటువంటి అవకాశం కోసము ఈ గౌరీ గణపతిని పూజ చేసి తర్వాత షోడశోపచారయుక్తంగా అంటే 16 రకాల పూజల్ని స్వామివారికి నివేదన చేయాలి. ఆచమనీయము, వస్త్రము, యజ్ఞోపవీతము, షోడశోపచారంలో అనేక రకాలు ఉన్నాయి, 16 రకాల పూజలు ఉంటాయి. ఈ 16 రకాల పూజను చేసుకోవడానికి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిపించుకొని ఆ బ్రాహ్మణుడి చేత ఈ స్వామివారికి షోడశోపచారయుక్తంగా పూజలు కావించుకొని స్వామివారి అష్టోత్తర నామాలు పూర్తి చేసుకొని తర్వాత స్వామివారి కథ ఉంటుంది. ఆ కథని చదువుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి చవితి చంద్రుడిని చూసేటువంటి దోషాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందులో గణాధిపతికి అనగా ఈ గణపతి విఘ్నాలకు అధిపతి ఎలా అయ్యాడు, వినాయకుడికి ఉత్పత్తి ఎలా జరిగింది, ఆ వినాయకుడి యొక్క చరిత్ర ఏమిటి, ఈ అమ్మవారికి ఎలా ఇతను కుమారుడిగా అయ్యాడు, ఆ విఘ్నాలన్నిటికీ కూడా ఆ శివుడు ఈ గణపతిని మాత్రమే ఎందుకు నిర్వహించాడు, అధిపతిగా ఎందుకు ఉంచాడు, అలాగే ఈ యొక్క శమంతకమణి ఉపాఖ్యానం ద్వారా శ్రీకృష్ణుడు కూడా ఎందుకు అవమానాలు పడ్డాడు, నిందారోపణ గురయ్యాడు, ఈ మూడు నాలుగు కథల్ని కూడా మనం చదువుకోవడం వల్ల తప్పకుండా ఆ కథ శ్రవణం వల్ల మనకున్నటువంటి నీతిని తీసుకోవడం బయటికి, ఆ నీతిని మనం గ్రహించి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అని చెప్పడం కోసం మాత్రమే ఆ స్వామివారి కథల్ని మనం చెప్పారు. అవమానమైనప్పుడు ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా ఆ అవమానాన్ని రూపుమాపుకోవాలి అనేటువంటి స్థితిలో ఈ శమంతకమణి ఉపాఖ్యానం ద్వారా విఘ్నాలకు అధిపతి టాలెంట్తో కాకుండా మాతాపితృల యొక్క సేవలు మాత్రమే అత్యున్నతమైన ఉత్తమ స్థానాన్ని పొందేటువంటి కథను గురించి కానీ, అమ్మవారికి అచంచలమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి పుత్రుడిగా జన్మించడం, ఈ కథలు విన్నందువల్ల మనకి మన యొక్క ప్రయాణాన్ని జీవన ప్రయాణాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయంలో ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కథల ద్వారా మనకు మన పురాణాలు ధర్మశాస్త్రాలు మనకు చెప్పబడినాయి. అందులో ఈ వినాయక కథ కూడా చాలా అత్యున్నతమైనది. ఆ కథను విని ఆ స్వామివారి ఆశీస్సులు పొందిన వారికి చవితి చంద్రుడిని చూసేటువంటి దోషం కూడా ఉండదన్న విషయము ధర్మశాస్త్రబద్ధంగా మనకి తప్పకుండా చెప్పబడింది. ఆ షోడశోపచార పూజ అయిన తర్వాత బంధుమిత్రులను పిలుచుకొని ఉండ్రాలు స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాలని అంటే చలివిడి ఉండ్రాలు తయారు చేస్తారు, కుడుములు ఉండ్రాలు చేస్తారు. ఈ చలివిడి కుడుములు ఉండ్రాల వల్ల ఏమవుతుంది, లోపలటువంటి కలుషితమైనటువంటి అజీర్ణ సంబంధమైనటువంటి వ్యవస్థ అంతా కూడా శుభ్రం చేయబడుతుంది. దానివల్ల పిల్లలకి పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి షుగర్ కాంప్లెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కొడుములు ఉండాలి తినందువల్ల అనేక రకమైనటువంటి ఈ రుగ్మత నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ చలివిడి ఉండాలని కొడుములు బాగా తినండి, తద్వారా మంచి ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఈ వినాయకుని యొక్క చైతన్యవంతమైన పూజ అనే పూజ అనేది ఆ స్వామివారికి నివేదించే ప్రతి పదార్థం కూడా ఆరోగ్య సంబంధమైన విషయాలకి కేటాయించబడుతున్న విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. తదుపరి ఆ స్వామివారికి షోడశోపచార పూజ కావించి కథాశ్రవణం అయిపోయిన తర్వాత బంధుమిత్రులతో కలిసి బ్రాహ్మణుడితో కలిసి విందు భోజనాన్ని ఆరగించి సాయంకాల సమయంలో మళ్ళీ ఏదైనా విష్ణు సూక్త పారాయణం కానివ్వండి లేదా శ్రీసూక్త పారాయణం కానివ్వండి లేదా లలితా సహస్రనామ పారాయణం సామూహికంగా జరిపించండి, సాయంకాల సమయంలో మంచి భాగవత కాలక్షేపం కానీ ఏదైనా మంచి మాటలు వినండి, ఒక మంచి సినిమాను చూడండి, దైవ సంబంధమైన మంచి సినిమాను కూడా చూడండి. అటువంటి వల్ల ఏమవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరునాడు నుంచి మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకు ఓహో మనకి ఈ విధంగా మనం మంచి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు విన్నాము అది పాటించేటువంటి అవకాశం మనకు ఉంది అన్న భావనతో మీరు మరునాడు నుంచి ఒక మంచి ప్రక్రియలో మంచి సానుకూలమైన దృక్పథంతో ముందుకెళ్ళడానికి మన ధర్మశాస్త్రాలు మంచి సరైనటువంటి పురాణ ఇతిహాసాల ద్వారా ఇటువంటి కథలను వరలక్ష్మి వ్రతాలను వినాయక చవితి కథలను అనేక రకాలుగా మనకు అందరికీ కూడా నియమింపజేశారు. సామూహికంగా జరుపుకోవడం వల్ల అందరిలో మిత్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా ఆ రోజు మిత్రులుగా కలిసిపోయి వారికి ఉన్నటువంటి శత్రుత్వమైనటువంటి స్థితిని అంతా బయటపడి మిత్రత్వంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా అన్ని మతాల వారికి ఉంటున్నాయి. మన దేశంలో అనేక రకాల మతాల వారు కలిసి చేస్తున్నారు. మనం చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాం, మన ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ జైనులు కానీ
బుద్ధులు కానీ అందరు కూడా కలిసి ఒకే మండపం కింద గణపతిని పూజిస్తున్నారు. అందరు కూడా స్వామివారి కృపాకటాక్షాలు పొందుతున్నారు. ఆ విధంగా మనందరం కూడా ఈ లంబోదరుని పూజని నియమనిష్టలతో చేసుకొని పిల్లల పాపలతో ఆనందంగా గడిపి ఆ పిల్లవాళ్ళకి లంబోదరుడి యొక్క వృత్తాంతాన్ని స్పష్టంగా చెప్పి పిల్లల విజ్ఞానానికి వాళ్ళ యొక్క మంచి ఉన్నత స్థితి చదువుకి మన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధికి ధనధాన్య వృద్ధికి ఈ వినాయక వ్రతాన్ని సంపూర్ణమైన మనశ్శాంతికి జరుపుకోండి. చికాకులతో లేనిపోయిన నిందారోపణలతో కాకుండా ప్రశాంతంగా లంబోదర గజానన మమ్మల్ని కాపాడు తండ్రి అనుకుంటూ ఆ స్వామి వారి దగ్గర వినమ్రులై మీ యొక్క ఆత్మవిశ్వాసంతో సంపూర్ణమైనటువంటి మనశ్శాంతితో ఆ స్వామిని మీరు వేడుకోండి. తప్పకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా మంచి ఉత్తేజితంగా ఫలవంతంగా అవడానికి ఆ లంబోదరుడు మీకు సదా మిమ్మల్ని వెన్నంటి ఉంటాడనే విషయాన్ని మనం చెప్తూ సర్వేజన సుఖినో భవంతు. ఈ లంబోదరుడు యొక్క వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీ మహాగణాధిపతయే నమః.